కాంగ్రెస్ జాయ్ కాంగ్రెస్ జాయ్ కాంగ్రెస్ మిత్రులారా రెండు నిమిషాలు మాట్లాడతా మనం ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలం ఇలా నేను కూడా అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఉద్యమంలో ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది మిత్రులారా ఈరోజు పెద్దలు అన్న రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు కొన్ని మాట్లాడుకున్నాం నేనంటున్నా అది ఆఫ్ ది రికార్డ్ కాదు ఆన్ ది రికార్డ్ కూడా చెప్తున్నా ఎవరైనా సరే పెద్దలైనా సరే చిన్నలైనా సరే పార్టీని గౌరవించాలి పార్టీని గౌరవించకపోతే వాళ్ళు పార్టీలో ఉన్నా చచ్చినట్టే అనే విషయాన్ని మీ ముందు గుర్తు పెడుతున్న వ్యక్తులారా డైరెక్ట్ గానే చెప్తున్నా ఏ హరీష్ హరీష్ ఈ రోజు విహెచ్ ని ఎందుకు పిలిచిండో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకురా దద్దమ్మలారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్న టిఆర్ఎస్ నాయకులారా ఎంపీటీసీలను జడ్పీసీలను ఎంపీలను ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా గుంజుకున్న సన్నాసులారా ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు వేదిక మీద పెద్దలు కూడా గుర్తు పెట్టుకోవాలి పార్టీకి అలా సేవలు అందించడం వాళ్ళ గౌరవం ఉంది ప్రెస్ మీట్ తర్వాత వారిని కలవడానికి కూడా మేము వెళ్ళినాం అయ్యా ఏమన్నా ఉంటే గాంధీ భవన్ లో మాట్లాడుకుందాం కానీ ఇవాళ శత్రువు దగ్గరికి పగోని నోట్లకు ఈ రోజు ఎందుకు పోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అది సీనియర్ అయినా ఎవరైనా జూనియర్ అయినా సరే ఇలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి ఎల్లారెడ్డి ఈ రోజు స్వాగతం చెప్తుంది అంటే మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలు గర్విస్తున్నాయి కానీ మీరెందుకు ఈ సన్నాసుల చేతుల్లో ఇలా పావులుగా మారిందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా చివరిగా ఒక్క విషయం చెప్తున్నా మిత్రులారా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చచ్చింది మనం అధికారంలోకి రాబోతున్నామని తెలిసి గులాబోడు కమలమోడు ఆటలాడుతున్నాడు మిత్రులారా రేపు కాంగ్రెస్ వస్తే వాళ్ళ యొక్క అవినీతిని బయట పెడతాం వాళ్ళని బొక్కల దోస్తాడు రేవంత్ రెడ్డి అనే ఉద్దేశంతోనే ఇలా వాళ్ళు ఆడుతున్న నాటకానికి మనం తెరలేపాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు అన్న రేవంత్ రెడ్డి యొక్క చేతిని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉండాలి నాయకులకు చివరిగా నేను హెచ్చరిక మన నాయకులకు చెప్తున్నా మేము త్యాగాలు చేసి పార్టీ కొరకు కొట్టాడుతున్నాం రా సన్నాసులారా త్యాగాలు చేసి కార్యకర్తలు కేసులు పెట్టుకొని ఒక్కొక్కరు పోలీసులతో అందరితో కేసులు పెట్టుకొని బాధపడుతుంటే ఈ దగుల్బాజి టిఆర్ఎస్ నాయకుల కాడ పక్కోని కాడ ఏముందని పోతుండరా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది రేపు గనుక ఇట్లనే పార్టీకి నష్టం చేసే పని పార్టీకి ఇలా కించపరిచే పని కనుక చేస్తే కార్యకర్తలే వాళ్ళ పని చూడాలని చెప్పి ఒక హెచ్చరికగా మీరందరూ కూడా చెప్పి తెలియజేస్తూ అధికారంలోకి రాబోతున్నామనే విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ చేస్తున్న కుట్ర తిప్పికొట్టడానికి అన్న రేవంత్ రెడ్డి గారు రేపు తీసుకుపోయే కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ